हाई फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरी चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక టాలీవుడ్ కి గుణపాఠం నేర్పిన కొరటాల। ఆచార్య సినిమా రిలీజ్ అయ్యి 3 నెలలు దాటిపోతుంది, అయినా కూడా ట్రేడ్ లో ఒక టాపిక్ లాగే ఉంది ఇప్పటికి కూడా। ఆచార్య ఎందుకు ఏమిటి అనే చూద్దాం। ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి తో పాటు టాలీవుడ్ అంతటికి పెద్ద గుణపాఠమే నేర్పించింది। డైరెక్టర్ అనేవాడు కంటెంట్ మీద కాకుండా క్యాష్ మీద మాత్రమే దృష్టి పెడితే సినిమా ఏమవుతుందో చూపించింది। స్టార్ డైరెక్టర్లం అని చెప్పుకునే మన టాలీవుడ్ డైరెక్టర్ల పనితీరు మారాల్సిన అవసరం ఉందని చాటి చెప్పింది। ఫైనల్ గా చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ డైరెక్టర్ల ఆబ్లిగేషన్స్ కి తలొగ్గకూడదు అని చెప్పకనే చెప్పింది। చేతిలో బౌండెడ్ స్క్రిప్ట్ లేకుంటే నిర్మోహమాటంగా రిజెక్ట్ చేయాలి అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది। నిన్న అమెరికన్ సినిమా అయిన లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి కొన్ని సూచనలు లాంటి హెచ్చరికలు పంపారు టాలీవుడ్ డైరెక్టర్స్ కి। అమెరికన్ వర్కింగ్ స్టైల్ గురించి చెప్తూ ఆయన తన సినిమాలకు డైలాగ్ వర్షన్స్ తో ఉన్న బౌండెడ్ స్క్రిప్ట్ ని షూటింగ్ కి కనీసం 3 నెలల ముందే ఆర్టిస్టులందరికీ అందేలా చూస్తారని, దానివల్ల ఆర్టిస్టులందరూ తమ తమ డైలాగ్స్ ని ఓన్ చేసుకొని షూటింగ్లో డైలాగుల కోసం కష్టపడకుండా సీన్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనే దానిపైనే ఫోకస్ చేసే వెసులుబాటు ఉంటుందని చెప్పారు। అలాంటి వర్కింగ్ స్టైల్ టాలీవుడ్లో కూడా రావాలి అన్నారు। తన అనుభవంగా చెప్తూ ఈ మధ్య డైరెక్టర్లు సెట్స్లో కూర్చొని అప్పటికప్పుడు డైలాగులు రాసేస్తున్నారని, దానివల్ల ఎలాంటి ఆర్టిస్ట్కైనా వాటిని ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకోవడం వీలు కాదని చెప్పారు। చిరంజీవి లాంటి ఒక సీనియర్ స్టార్ ఇలాంటి మాటలు చెప్పగానే అందరూ కాస్త అవాక్కయ్యారనే చెప్పాలి। ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్తో సినిమా తీస్తున్నారంటే ఏ డైరెక్టర్ అయినా శ్రద్ధతో తీస్తాడు। ఎందుకంటే ఒక పక్క ఆయన ఇమేజ్, మరో పక్క ఆయన స్టార్డమ్ పైన జరిగే భారీ బిజినెస్లను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలి। అలాంటి చిరంజీవికే సెట్స్లో అప్పటికప్పుడు డైలాగులు రాసిచ్చిన ఆ మహానుభావుడు ఎవడై ఉంటాడా అని ట్రేడ్ పండితులు ఆరా తీయగా ఆయన మరెవరో కాదు ద గ్రేట్ కొరటాల వర్యులు అని తెలియవచ్చింది। ఆచార్య వెనుక జరిగిన ఎన్నో విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయన్నమాట। ఈ సినిమా ఓకే అయ్యే సమయానికి కొరటాల దగ్గర కంప్లీట్ స్క్రిప్ట్ అయితే లేదు। చిరంజీవి కూడా కొరటాల మీద భరోసాతో సినిమాని స్టార్ట్ చేశారు। ఒక షెడ్యూల్ అవ్వగానే కరోనా ఫస్ట్ పాండమిక్ వల్ల 3-4 నెలలు షూటింగ్కి బ్రేక్ పడింది। ఇంత విలువైన బ్రేక్ వస్తే ఏ డైరెక్టర్ అయినా ఏం చేస్తాడు? తన ధర్మంగా సినిమా స్క్రిప్ట్ని పకడ్బందీగా కంప్లీట్ చేసి సీన్స్ని డిజైన్ చేసుకొని ఏది ఎలా తీయాలో విజువలైజ్ చేసుకొని నెక్స్ట్ షెడ్యూల్కి రెడీ అవుతాడు। కానీ ఇక్కడ కొరటాల సాబ్ మాత్రం కంటెంట్ మీద, మెగాస్టార్ మీద అలసత్వం ప్రదర్శించి ఈ సినిమాని ఎంతకు అమ్ముకుందామా అనే లెక్కల్లోకి దిగాడు। అదేంటి, ఈయన సినిమాకి డైరెక్టర్ కదా, మరి సినిమాని అమ్ముకోవడం అనే టాపిక్ ఈయనది కాదు కదా అని మీరు అనుకోవచ్చు। కొరటాల తన గత సినిమాల రైట్స్ కూడా ఈయనే దగ్గరుండి డీల్ చేసుకునేవాడు। తన క్లోజ్ ఫ్రెండ్స్కే రైట్స్ వచ్చేలా చేసి తర్వాత బ్యాకెండ్లో ప్రాఫిట్స్లో షేర్ తీసుకునేవాడు। అలాగే భరత్ అనే నేను సినిమా నైజాం రైట్స్ తన సొంత ఫ్రెండ్కి తీయించి అందులో లాసులు కూడా భరించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కూడా। అంటే ప్రొడ్యూసర్ ఎవరైనా కూడా బిజినెస్ మాత్రం కొరటాలే చేస్తాడన్నమాట। ఇక ఆచార్య విషయానికి వచ్చేసరికి కొరటాలకి ఆశ ఎక్కువైంది, అసలే మెగాస్టార్ సినిమా కావడంతో బిజినెస్ పైన లవ్ ఎక్కువైందనే చెప్పాలి। సినిమాని ఎన్ని రకాలుగా క్యాష్ చేసుకుందామా అనే ఆలోచన తప్ప సినిమా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టాలి అనే ధ్యాసే లేకుండా పోయింది। ఈ ప్రాసెస్లోనే 15 నిమిషాలు అనుకున్న సిద్ధార్థ్ రోల్కి రామ్ చరణ్ని అనుకున్నారు కాబట్టి ఆ పాయింట్ మీద కూడా బిజినెస్ పెంచుకోవాలని చూశాడు। ఫలితంగా 15 నిమిషాల రోల్ కాస్త 30 నిమిషాలకు పెంచేశాడు। పోనీ ఆ రోల్ని పకడ్బందీగా డిజైన్ చేశాడా అంటే అదేం లేదు, మళ్ళీ షూటింగ్ షురూ అయింది। రామ్ చరణ్ రోల్ని ఇలా పెంచేసినట్టు చెప్పి చిరంజీవికి పెద్ద షాక్ ఇచ్చాడు కొరటాల। ఎందుకంటే అప్పటికి ఆర్ఆర్ఆర్ ఇంకా పూర్తవ్వలేదు, మనకు రాజమౌళి కండిషన్స్ గురించి బాగా తెలుసు, ఆయన సినిమా కంప్లీట్ అయ్యే వరకు లీడ్ యాక్టర్స్ ఎవరు కూడా ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి వీల్లేదు, అందుకే చిరు డైలమాలో పడ్డారు। కొరటాల ఏమో స్క్రిప్ట్ సరిగ్గా రాసుకోకుండా రామ్ చరణ్ రోల్తో సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే పాయింట్ మీద బిజినెస్ కూడా మాట్లాడేసుకున్నాడు।
దీంతో కాజల్ రోల్ కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు చిరు వెళ్ళి రాజమౌళిని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి. సో చిరు పర్సనల్గా రాజమౌళికి సిచ్యుయేషన్ మొత్తం చెప్పి రిక్వెస్ట్ చేసి ఒప్పించారు. రాజమౌళి పర్మిషన్తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ గ్యాప్స్లో ఆచార్య షూటింగ్కి వచ్చాడు రామ్ చరణ్. చిరు చరణ్లను అడ్డం పెట్టుకొని 140 కోట్లకు పైగా థియేటర్కల్ బిజినెస్ డీల్స్ని సెట్ చేసుకున్నాడు కొరటాల. 80% ఏరియాలు వాళ్ళ ఫ్రెండ్స్కే వచ్చేలా చేశాడు. సినిమా రిలీజ్ అయింది, అది ఎలా ఉందో చూసాం. అసలు ఇది చిరంజీవి సినిమానేనా అని ఫ్యాన్స్ అందరూ నోళ్ళెల్లబెట్టారు. ఎందుకంటే ఒక్క సీన్ సరిగ్గా లేదు, ఒక్క ఫైట్ కరెక్ట్గా లేదు, చిరంజీవి లాంటి స్టార్కి ఒక్క సరైన డైలాగ్ కూడా రాసుకోలేదు కొరటాల. సినిమా మొత్తం పాదఘట్టం, ధర్మస్థలి అని 300 సార్లు తిప్పి తిప్పి రాయడం తప్ప ఇంకో కొత్త లైన్ రాయలేకపోయాడు కొరటాల. అసలు ఇన్ని నెలలు కొరటాల ఏం చేశాడు, ఏం రాశాడు అని అందరూ షెల్ షాక్ అయ్యారు. చిరంజీవి గత డిజాస్టర్ సినిమాల్లో కూడా రిపీట్ వేసే సీన్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఏదో ఒకటి ఉంటాయి. కానీ ఈ కొరటాల తీసిన ఆచార్యలో భూతద్దం పెట్టి వెతికిన ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కనపడదు. పాటలైనా మంచిగా రాబట్టుకున్నాడా అంటే అది లేదు. అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా రాబట్టాడా అంటే అది కూడా లేదు. సినిమాలో సీన్లు లేక, డైలాగులు లేక చిరంజీవి చరణ్లు ఉన్నా కూడా నిశ్చేష్టుల్లా ఉండిపోయారు. మామూలుగా మెగాస్టార్ అంటేనే ఎనర్జీ, కానీ చిరంజీవి ఉన్న సీన్లు కూడా నీరసంగా తీశాడంటే ఇక కొరటాలని ఏమనాలి. ఇప్పుడు బయ్యర్స్ అందరూ తమకు సెటిల్ చేయమని ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డిని వదిలేసి కొరటాల మీద పడ్డారంటే దాని అర్థం సినిమా బిజినెస్ అంతా ప్రొడ్యూసర్ని పక్కన పెట్టి కొరటాల చేశాడు కాబట్టే. డైరెక్టర్ అనే వాడిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని అంటారు. అలాంటి వాడు కథా కథనాలపైన, సీన్ డిజైన్లపైన ఎంత శ్రద్ధ పెట్టాలి. అలాంటిది కొరటాల కంటెంట్ మీద కాకుండా కేవలం క్యాష్ మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఆచార్య టాలీవుడ్కి గుణపాఠమైంది. ఇప్పటికైనా మన డైరెక్టర్లు బిజినెస్ల మీద శ్రద్ధ తగ్గించుకొని కథా కథనాల మీద శ్రద్ధ పెట్టి మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు కనీసం 3 నెలల ముందైనా బౌండెడ్ స్క్రిప్ట్ ఫినిష్ చేసి ఆర్టిస్టుకు డైలాగు వర్షన్లు అందిస్తే సినిమా అవుట్పుట్ బాగుంటుంది. సినిమా బాగుంటే లాభాలు తెచ్చిపెడుతుంది. అప్పుడు కావాలంటే ప్రొడ్యూసర్ని పట్టుకొని లాభాల్లో వాటాలు తీసుకోవచ్చు ఈ డైరెక్టర్లు. అంతేకాని ఖాళీ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి బిజినెస్ చేసేసి మాయ చేద్దామనుకోకూడదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.